శ్రావణ మంగళవారం నోము. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది మనం చూసుకుందాం. శ్రావణ మంగళవారం నోముల యొక్క ప్రాముఖ్యత, అమ్మవారు ఏంటంటే గౌరీదేవి. గౌరీదేవి ఆరాధనే శ్రావణ మంగళవారం నాడు. ఏ మంగళవారం నాడు ఎందుకు చేయాలండి? ఏ గురువారం, ఇంకో బుధవారం, లేకపోతే శనివారం చేసుకూడదా? శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి అనేటువంటిది శ్రావణ మాసం యొక్క విశిష్టతని మనం చెప్పుకున్నాం. అందరికీ బాగానే ఉంది. మరి శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఎందుకు చేయాలి? ఏం వేరే ఇంకో బుధవారం లేదా, గురువారం లేదా, ఇంకో వారం చేయొచ్చుగా. మంగళవారం నాడు ఎందుకు చేసేయాలి? ఎందుకు నిర్దేశింపబడింది మంగళవారం నాడే? అది మనం తెలుసుకోవాలి. మంగళవారాధిపతి ఎవరండి? మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే కుజుడు, సాధారణంగా కుజుడు యొక్క విశేషాలు జ్యోతిశాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, ఒక భార్యాభర్తలు ఉంటారనుకోండి, ఆ భార్యాభర్తలు కొత్త అయినటువంటి, కొత్తగా పెళ్ళైనటువంటి యొక్క భార్యాభర్తల మధ్య, వాళ్ళిద్దరి మధ్య కొన్ని పొరపచ్చులు వచ్చేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి. రావచ్చు, ఎడబాటు కలగచ్చు, ఇది చాలా తీవ్రమైతే ఎడబాటు కలగచ్చు. అలాంటివి ఏమీ రాకుండా కుజుడు యొక్క అనుగ్రహం కోసం మనం, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంది అమ్మాయి పాపం, అత్తవారింటికి పంపించారు, ఆషాఢ మాసంలో ఇద్దరూ కలవద్దని చెప్పి నన్ను అన్నారు, అత్తవారింటో ఉండకూడదని చెప్పి నన్ను అన్నారు, పుట్టింట్లో ఉన్నది, మళ్ళా ఇంటి మంగళవారం నాడు అత్తవారింటికి వెళ్ళింది, మళ్ళా శ్రావణ మంగళవారం నోములు ఇక్కడ నోయటానికి వచ్చింది పుట్టింటికి. కొంతమంది అత్తవారింటోనే నోచుకుంటారు, కొంతమంది పుట్టింటికి వచ్చి నోపించుకుంటారు. ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు. మనకి భక్తి శ్రద్ధలు, ఆ మంగళగౌరీదేవిని పూజించడం అనేటువంటిది ప్రధానంగానే, ఈ ఎవరికి ఏ ఆచారం ఉంటే ఆచారంగా చేసుకోవచ్చు, దానికేం తప్పు లేదు. అమ్మాయి అత్తవారింట్లో ఉండగా కొత్తగా పెళ్ళైంది కదండి, వీళ్ళందరినీ వదిలేసేసి అక్కడికి వెళ్ళింది కదా, అక్కడ ఏం పొరపాటు మాట మాట్లాడుతుందో, ఆ పొరపాటు మాట రావడం మూలంగా అలా మాట మాట్లాడించేటువంటి వాడు కుజుడు, కుజగ్రహం. కాబట్టి ఆ కుజగ్రహం మూలంగా అక్కడ ఏదన్నా పొరపాట్లు కనుక జరిగినట్లయితే అమ్మాయి కాపురంలో ఏదైనా కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తాయేమో అనేటువంటి భయం పూర్వం ఉండేది మన పూర్వీకులందరికీ, అలా చెప్పేవాళ్ళు. కనుక ఆ కుజుడికి సంబంధించినటువంటి వారం కాబట్టి మంగళవారం. ఆ మంగళవారం నాడు కుజుడిని మనం ఆరాధన చేసినట్టుగా మంగళగౌరీ వ్రతాన్ని ఆరాధన చేస్తే తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి నేను చెప్పగలను. అందుకోసం మంగళవారం ఎన్ని ఎన్నుకున్నారు. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించేటు వ్రతం, అన్నీ వ్రత కథలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో ఒక కొత్త వస్త్రం తీసుకుంటారు, దాని మీద ఈ బియ్యం పోస్తారు. బియ్యం అంటే ఏమిటి? చంద్రుడేగా, దాని బియ్యం పోస్తారు, దాని మీద కలశ స్థాపన చేస్తారు, లేదంటే ఆ అమ్మవారిని ఆవాహనం చేస్తాం. కలశంలో వాటికి నీళ్లు పోసి దాంట్లో పల్లములు ఆకులన్నీ పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఇది పెట్టుకుని, అదొక మంగళగౌరీదేవి ఆవాహనం చేసేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఒక పసుపు గౌరీనే చేసుకుంటారు. పసుపు గౌరీ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గౌరీదేవి పూర్వం అసలు ఆవిడే సార్, ఇది అది నల్లగా ఉంటుంది కదా, ఆయన హాస్యంగా అన్నాడు శివుడు నల్ల పిల్ల అని చెప్పినని. ఆవిడ దానికి కొంత కించిత్ బాధపడింది, దానికి ఒక చిన్న గాథ ఉన్నది. ఆవిడ మళ్ళా తర్వాత బాగా శక్తివంతంగా ఘోరమైనటువంటి యొక్క తపస్సు చేసింది ఆవిడ, దాంట్లో నుంచి ఆ శక్తి బయటకు వచ్చింది, ఆవిడలో ఉండేటువంటి యొక్క శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి బయటికి రాగానే ఆ శక్తి అంతా కూడా సింహరూపమైంది, అందుకని ఆవిడ సింహవాహిని అయింది. ఆ సింహమే ఆవిడికి వాహనంగా వచ్చింది, ఆవిడలో ఉండేటువంటి యొక్క ఆ క్రోధాగ్ని అంతా కూడా పోయి ఆవిడ సాత్వికమైనటువంటి సాధన చేసింది, అది బహిర్గతమైంది. ఆ నలుపు కూడా పోయి గౌరవర్ణం వచ్చింది ఆవిడికి, కనుకనే గౌరీదేవి అయింది ఆవిడ. పసుపుతోటి ఆ గౌరీదేవిని చేయడం కూడా ఇంత కథ ఉంది దాని వెనకాల. ఆ పసుపుతోటి గౌరీదేవిని చేసి పెట్టుకుని ఆ గౌరీదేవిని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజలు చేస్తారు. దానికి ముందుగా సర్వ విఘ్నములు కూడా లేకుండా ఈ కార్యక్రమం మంగళగౌరీ వ్రతం మంగళవారం నాడు నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలి అని చెప్పినని మహాగణపతి పూజ ముందర చేస్తారు. తర్వాత ఉద్వాసం చెప్పి ఆయనకి పక్కన పెట్టేసుకుని ఈ గౌరీదేవిని కూడా ఒక పసుపు గౌరీదేవిని కూడా చేస్తారు. ఆ గౌరీదేవికి షోడశో పూజలు చేస్తారు, గౌరీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేస్తారు, తర్వాత జ్యోతులు వెలిగిస్తారు, కథాబాక కార్యక్రమం ఉంటుంది,
ఏదో ముత్తైదులకి కూడా వాయనిస్తారు. తర్వాత కాటుగా ఏంటంటే ఈ జ్యోతులు వెలిగించినప్పుడు దాని కింద గంధం రాసి ఆ కాటుగా చేస్తారు. ఏమిటి దీంట్లో ఉండేటువంటి యొక్క విశేషము? శనగలు వాయనమిస్తారు. శనగలు ఎందుకు ఇవ్వాలండి? ఏం పెసలు ఇవ్వకూడదా, కందులు ఇవ్వకూడదా, మినుములు ఇవ్వకూడదా, చక్కగా గారెలు చేసి తినడానికి? ఈ పెసలు ఎందుకు, ఈ పెసలు ఇవ్వకూడదా, శనగలు ఎందుకు ఇస్తున్నారు? దానికి ఒక విశేషం ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా శనగలు ఎవరికి సంబంధించినవండి? నవధాన్యాల్లో శనగలు గురువు గారికి సంబంధించినటువంటిది. ఆ బృహస్పతి కుటుంబకారకుడు బృహస్పతి, అంటే అన్యోన్య దాంపత్యాన్ని ఇస్తాడు. అసలు వివాహం చేయిస్తాడు గురుడు. వివాహం అవ్వాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ మిగతా ఏదైనా దోషాలు ఉండేటట్లయితే ఆ గురుగ్రహం పోగొడుతుంది. తర్వాత రాహుదోషం ఉందనుకోండి, రాహు సరిగా లేడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు, కుజుడు చతుర్థంలో ఉన్నాడు, సప్తమంలో కుజుడున్నాడు, ఇట్లా వ్యయంలో కుజుడున్నాడు, లగ్నంలో కుజుడున్నాడు, ద్వితీయంలో కుజుడున్నాడు, ఇవన్నీ కుజుదోషాలు. 1, 2, 4, 7, 8, 12 ఇవి లగ్నం నుంచి. మళ్ళీ శుక్రలగ్నాత్తు, చంద్రలగ్నాత్తు 6, 3, 18 చోట్ల ఉంటే దోషం, ఉన్న గళ్ళు 12, వాళ్ళు కుజుదోషాలు ఉంటాయి, ప్రతి ఒడుగు ఉంటాయి. అంటే దానికి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, దాంట్లో పోతాయి అన్నీ కూడా. ఇంకా మిగిలినవి ఏమున్నప్పటికీ కూడా ఆ కుజదోషాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి వాడు గురువు యొక్క అనుగ్రహం ఉంటే కుజదోషాలు పోతాయి. ఆ కుజుడి యొక్క దోషం పోవడానికి గౌరీదేవినే మనం గురువుగారి యొక్కకి సంబంధించినటువంటి నవధాన్యాల్లో గురువుగారికి సంబంధించినటువంటివి శనగలు. అందుకనే మినువులును పెసలు కందులు ఎవరు, గురువుగారి యొక్క అనుగ్రహం కావడం కోసమే ఆయనకి సంబంధించినటువంటి యొక్క శనగలు వాయనమిస్తారు ఆ తల్లులకి. అందుకే పెళ్ళిళ్ళల్లో కూడా ఆ ముందరే చేయిస్తారు. ఈ గౌరీ పీసుతోటే, పూజతోటే ప్రారంభం అవుతుంది. గౌరీ పూజతోటి పెళ్ళిళ్ళలో అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తారు, ప్రారంభం అవుతుంది. ఎందుకో, కుజదోషాలు ఏమీ రాకుండా ఉండటానికి, మంగళకరంగా ఉండటానికి అని చెప్పినాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ ఆర్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. గౌరీదేవికి అటువంటి యొక్క ప్రాముఖ్యత ఉండని యోగశక్తి అంటే అంతా కూడా ఒక ప్రకాశవంతమైనటువంటి స్థితి. కాబట్టి ఆ తల్లిని మనం ఈ పసుపు గౌరీగా కూడా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అట్లాగే రాహువు కేతువులు ఉండేటువంటి యొక్క దోషాలు ఉంటాయనుకోండి, రాహుకేతు దోషాలకి ఎక్కడికి వెళ్తాం మనం? తల్లి దుర్గాదేవి ఆవిడ దగ్గర ఈ దోషాలన్నీ కూడా పోతాయి. వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారు. మాకు కూడా ఏమన్నా తలకాయ ఇస్తే ఆ తలకాయతోటి మేము కూడా అమృతాన్ని తీసుకున్నాం కాబట్టి ఆశీర్వదిస్తాం అందరినీ కూడాను అని చెప్పినని. రాహు ఉన్నాడు అనుకోండి, రాహుకి ఆయన నక్షత్రాలు ఏమిటి? స్వాతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో చాలా గొప్ప సౌమ్యమైన నక్షత్రం స్వాతి, దానికి అధిపతి రాహు. సార్ అటువంటి గొప్ప శక్తి గౌరీదేవి దగ్గర ఉంటారు వీళ్ళు. ఆ గౌరీదేవిని ప్రార్థన చేస్తే రాహుకేతువులు కూడా మనకు అనుకూలం అవుతారు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాళ్ళు ఎవరింటిలోనే ఉంటే ఆ ఇంటిని చెడగొడతారు, లేకపోతే బాగు చేస్తారు. ఏదో ఒకటి ఉంటుంది. బాగు చేయండి నాయన అని చెప్పినని వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం అమ్మవారి కృపతోటి. కాబట్టి ఆ గ్రహ సంపత్తి మనకి అనుకూలంగా ఉండటానికి అని చెప్పినని చేస్తున్నారు. ఇది వాయనం కూడా శనగలు ఇవ్వటంలో కూడా ఉండేటువంటి యొక్క విశేషం ఇది.